వేరే వేరే మత పదార్థాలకు అంతా అలవాటు అయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీకు ఎంతో నష్టం చేస్తున్నారు, యువత భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జమాతియే ఇస్లాం తరఫున ఇటువంటి ప్రోగ్రామ్ చేపట్టడం అనేది హర్షణీయం. అందరికీ నేను అభినందనలు, దీన్ని పర్ఫెక్ట్గా ప్రచారం చేసి దీన్ని అరికట్టుటకు కృషి చేయాలని, దానికి ముందు స్టెప్గా ఇటువంటి పోస్టర్స్ లాంచ్ చేయడం నేను వాళ్ళని అభినందిస్తూ థ్యాంక్ యూ. వస్సలాతు వస్సలాము అలా ముహమ్మదిర్ రసూలిల్లాహ్. గౌరవనీయులైన పెద్దలారా, అభిమాన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జమాత్ ఇస్లామీ హింద్ ఈ నెల అంటే ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం ద్వారా జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో, సామాజికవేత్తలతో, విద్యావంతులతో కలిసి సమాజానికి, దేశానికి వెన్నెముకైన యువతకు ప్రమాదకరంగా మారిన డ్రగ్స్ మహమ్మారిని, మాదక ద్రవ్యాలను ఎలా నియంత్రించాలి, ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ నైతిక బాధ్యత వహించాలని ఈ ఉద్యమం ద్వారా కోరడం జరుగుతుంది. మహాశయులారా, మత్తు పదార్థాలు, డ్రగ్స్ మహమ్మారి మనిషి జీవితాన్ని, యవ్వనాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తాయని, సర్వనాశనం చేస్తాయన్న విషయం యథార్థం అందరికీ తెలిసిందే. ఈ మాదక ద్రవ్యాలకు బానిసలై ఎంతోమంది తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఎన్నో ఎందరో చనిపోయారు, మృత్యు ఒడిలో వెళ్ళిపోయారు. కారణం మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం. డ్రగ్స్ రహిత సమాజమే, డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అలాగే మన రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం అభినందనీయం. ఏదేమైనా సమాజానికి ప్రమాదకరంగా మారిన ఈ డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించకపోతే, అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన యువత, మన దేశ భవిష్యత్తు సర్వనాశనమయ్యే ప్రమాదం పొంచి ఉందని జమాత్ ఇస్లామీ హింద్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ డ్రగ్స్ అన్నది, ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఇది మనం తెలుసుకోవాలి, తెలియజేయవలసిన బాధ్యత అందరిది. చూడండి ఒక విషయం, డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళు కూడా మనుషులే, అమ్మేవాళ్ళు కూడా మనుషులే, యువత వరకు చేర్చేవాళ్ళు, డ్రగ్స్ను చేర్చేవాళ్ళు కూడా మనుషులే. మానవత్వం ఉన్న ఏ మనిషి ఇలాంటి నీచమైన పనులు చెయ్యడు. కుటుంబాలను కూల్చే ఈ డ్రగ్స్ మహమ్మారి, మనిషి జీవితాన్ని సర్వనాశం చేసే డ్రగ్స్ మహమ్మారి, ఆరోగ్యాన్ని పాడు చేసే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టవలసిన బాధ్యత
నియంత్రించవలసిన బాధ్యత మనందరిది. ప్రత్యేకంగా ధార్మిక పండితులు, మసీదుల ఇమాములు, ఖతీబ్ హజరాత్లు, అలాగే వేద పండితులు, అలాగే చర్చ్ పాస్టర్లు కూడా తమ గురుతర బాధ్యతను నిర్వర్తించవలసి ఉంది. ఎందుకంటే యువతను, మానవత్వాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది. ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల మతి చలించిపోతుంది, ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల లైంగిక కోర్కెలు విచ్చలవిడిగా ప్రవర్తించి నేరాలు ఒడిగడుతున్నారు ఎందరో యువకులు. అలాగే ఈ డ్రగ్స్కు అలవాటు పడ్డ వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్కు అలవాటు బానిసలైన వారు సాటి మనిషి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నట్లు, ఉమ్ముల్ ఖబాయిస్, ప్రతి నేరానికి, ప్రతి చెడుకు మూల కారణం మద్యపానం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అని 1400 సంవత్సరాలకు క్రితం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త లోకాలకు తెలియజేశారు. దివ్య ఖురాన్ కూడా స్పష్టంగా అంటుంది, ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్ ఫజతనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. జనులారా, ఈ సారాయి, ఈ జూదం ఎంత మహమ్మారి అంటే, ఈ మహమ్మారి వల్ల ఎందరో ఎన్నో జీవితాలు సర్వనాశనం అవుతాయి. రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్, అతి హేయమైన షైతాన్ కార్యాలు ఇవి. మీరు ఆనందమైన జీవితం గడపాలి, సురక్షితంగా ఉండాలి, సమాజంలో గౌరవంగా మీరు బ్రతకాలి అని కాంక్షించే వారైతే ఫజతనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్, ఈ మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, ఆనందమైన జీవితం గడపండి అని దివ్య ఖురాన్ 1400 సంవత్సరాలకు పూర్వం సమస్త లోకాలకు పిలుపిచ్చింది. ఏది ఏమైనప్పటికీ డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పడము, అలాగే డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యమని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడము ఎంతైనా అభినందనీయం. అలాగే జమాత్ ఇస్లామీ హింద్, మత్తుకు దూరంగా ఉండండి, జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించండి, అలాగే మత్తు పదార్థాలు నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో జమాత్ ఇస్లామీ హింద్ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. కనుక సమాజ శ్రేయోభిలాషులు, దేశాభిమానులు, అధికారులు, పండితులతో మేము విన్నవించుకునేది ఏమిటంటే, ఈ బృహత్తరమైన కార్యంలో మీరు కూడా ముందుకు రండి, మేము మీకు సహకరిస్తాము, మీరు మమ్మల్ని సహకరించండి, మనమందరము ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడదాం. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని, అందరి ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని మస్జిద్ ఇబ్రాహీం లో ప్రార్థన చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.